Dr. Venugopala Reddy, I am a senior consultant ENT surgeon, Sunshine Hospital, Secunderabad. I am talking about hearing aids. Hearing loss gurinchi brief ga oka cheptanu nenu. Hearing loss different ga untundi ante conductive deafness tarvata nerve deafness ni rendu vidhalu untundi. Usual ga conductive deafness annadi middle ear lo ante karna beri potam valla gaani వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే చిన్నపిల్లల్లో గ్లూ ఇయర్స్ అని వీళ్ళ వల్ల కానీ కండక్టివ్ డెఫినెస్ అని ఉంటుంది. ఈ కండక్టివ్ డెఫినెస్కి వీలైనంతవరకు ఆపరేషన్స్తో బాగుపడతారు, మంచిగా చేయొచ్చు. తర్వాత అవసరమైతే ఆపరేషన్ కుదరని పక్షంలో ఒక్కొక్కసారి మిక్స్డ్ డెఫినెస్ ఉన్న చోట హీరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తుంది. ఈ సినైల్ డెఫినెస్ అనేది సెన్సరీ న్యూరల్ డెఫినెస్ అన్నది రెండో రకం, అంటే నర్వ్ వీక్ అవుతుంది, వినికిడికి సంబంధించిన నర్వ్ వీక్ అయిపోతుంది. దీన్ని నర్వ్ డెఫినెస్ అంటారు. ఈ నర్వ్ డెఫినెస్ యూజువల్గా ఓల్డ్ ఏజ్లో వస్తుంది, లైక్ క్యాట్రాక్ట్ వచ్చినట్టు సినైల్ డెఫినెస్ అంటాం, అబౌవ్ ఏజ్ ఆఫ్ 65-70 ఇయర్స్ ఇలా. తర్వాత కొన్ని కండిషన్స్లో అంటే కొన్ని వైరల్ ఫీవర్స్లో చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. మమ్స్, మీసిల్స్ ఇలాంటప్పుడు వైరల్ ఫీవర్ వల్ల నర్వ్ ఎఫెక్ట్ అయ్యి వినికిడికి సంబంధించిన నర్వ్ ఎఫెక్ట్ అయ్యి అది రెండు వైపులా కూడా డెఫినెస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని నర్వ్ డెఫినెస్, సెన్సరీ న్యూరల్ డెఫినెస్ అంటారు. అంటే హీరింగ్ ఎయిడ్స్ డిఫరెంట్గా కండక్టివ్ డెఫినెస్కి ఒక టైపు, సెన్సరీ న్యూరల్ డెఫినెస్కి ఒక టైపు హీరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తుంది. తర్వాత ఇంక మూడవది ఏంటంటే బై బర్త్ డెఫ్ అండ్ మ్యూట్. ఎప్పుడైతే బై బర్త్ వినికిడి లేకుండా పోతుందో వాళ్ళకి స్పీచ్ కూడా డెవలప్ అవ్వదు. స్పీచ్ డెవలప్ అవ్వకుండా వాళ్ళు మూగవాళ్ళు అయిపోతారు, అంటే డెఫ్ అండ్ డంబ్ బై బర్త్ ఉంటారనమాట. వాళ్ళు మూగవాళ్ళు అయిపోవడానికి ఛాన్స్ ఉంది. అయితే వీటికి చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్, దట్ ఈస్ కాల్డ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్. సో 3 ఇయర్స్ ఏజ్ 2 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయటం వల్ల వాళ్ళలో స్పీచ్ డెవలప్ అయ్యేది ఉన్నది. ఇప్పుడు మామూలుగా హియరింగ్ ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ హియరింగ్ ఎయిడ్స్ చెప్పాను కదా, కండక్టివ్ డెఫినెస్కి ఒక టైపు, నర్వ్ డెఫినెస్కి ఇంకో టైప్ హియరింగ్ ఎయిడ్స్ వాడతారు. దీన్ని ఫస్ట్ హీరింగ్ ఎయిడ్స్ వాడే ముందు హీరింగ్ టెస్ట్ అని చేస్తాం. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, తర్వాత టెంపనోమెట్రీ, అవసరమైతే బ్రెయిన్ స్టెమ్ ఇవ్వకూడదు రెస్పాన్స్ ఆడియోమెట్రీ, ఏబిఆర్ అంటారు, బెరా అంటారు, ఆర్ ఎకోస్టిక్ ఎమిషన్స్, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్. ఈ ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్ ఏంటంటే న్యూ బోర్న్లో కూడా డెఫినెస్ ఉందా తెలుసుకోవడానికి ఇది ఒక రకమైన టెస్ట్, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్స్. సో చాలా ఎర్లీ ఏజ్లోనే పుట్టంగులోనే మనం డిటెక్ట్ చేయొచ్చు ఈ చైల్డ్కి వినికి లోపం ఉందా అని. ఈ టెస్ట్ చేసిన తర్వాత మనకి వీళ్ళకి హీరింగ్ లాస్ ఎంత ఉన్నది, మైల్డ్ అంటే 20-30 డెసిబెల్స్ హీరింగ్ లాస్, మోడరేట్ అంటే 30-40 up to 70 డెసిబెల్స్ హీరింగ్ లాస్ని మోడరేట్ లాస్ అంటారు. సివియర్ లాస్ అంటే 70 అబౌట్ 70-90, అబౌ 90 అంటే ప్రొఫౌండ్ హీరింగ్ లాస్. ఈ ప్రొఫండ్ హీరింగ్ లాస్లో హీరింగ్ ఎయిడ్స్ పనిచేయవు, దానికి వేరే ఇంప్లాంట్ చేయాల్సి ఉంటుంది. మైల్డ్ హీరింగ్ లాస్లో హీరింగ్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటే, పర్టికులర్గా వర్కింగ్ గ్రూప్ వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటే హీరింగ్ ఎయిడ్ వాడాల్సి వస్తుంది. మోడరేట్ అండ్ సివియర్ హీరింగ్ లాస్ వాళ్ళు తప్పనిసరిగా ఒక చెవి కానీ, డిపెండింగ్ ఆన్ ఎంత హీరింగ్ లాస్ ఉన్నదాన్ని బట్టి వాళ్ళు చేసే పని, అంటే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా, బయటకు వెళ్తున్నారా, ఆఫీస్ వర్క్ చేస్తున్నారా, దాన్ని బట్టి రెండు చాట్ల చెవుల్లో హీరింగ్ ఎయిడ్స్ వాడాల్సి వస్తుందా అన్నది హీరింగ్ ఎయిడ్ కన్సల్టెంట్ ఉంటారు, ఆడియోమెట్రీషియన్. వాళ్ళు చూసిన తర్వాత ఏది వాడాల్సి వస్తుందో చెప్తారు. ఈ హీరింగ్ ఎయిడ్స్లో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పాత రోజుల్లో అయితే బాడీ వార్న్ హీరింగ్ ఎయిడ్ అని ఇక్కడ పెట్టుకునేది ఉండేది, చెవి లోపల పిన్స్ ఉండేవి. అవి ఇప్పుడు అప్డేటెడ్ కంప్లీట్గా, వాటి ఫ్రీక్వెన్సీ రేంజ్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎందుకంటే మనం మాట్లాడే స్పీచ్ ఫ్రీక్వెన్సీ 500 డెసిబెల్స్కి అటు ఇటుగా ఉంటుంది, మెగాహర్ట్స్, 500 మెగాహర్ట్స్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఈ స్పీచ్ ఫ్రీక్వెన్సీలో. తర్వాత సరౌండింగ్ నాయిస్ కూడా లేకుండా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా మంచి సోఫిస్టికేటెడ్ డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. ఈ డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్లో కూడా మల్టీ ఛానల్ హీరింగ్ ఎయిడ్స్, అంటే
మనకి సరౌండింగ్ నాయిస్ని ఫిల్టర్ చేస్తాయన్నమాట. మనం అవుట్ సైడ్ ఉన్నాము, బస్ హార్న్ వస్తూ ఉంటుంది, రైల్వే స్టేషన్ లేకపోతే రేడియో వస్తూ ఉంటుంది, సరౌండింగ్ చాలామంది ఎక్కువ మంది ఒకేసారి మాట్లాడుతూ ఉంటారు, ఈ నాయిస్ ఏది అవసరం లేదో వాటిని ఫిల్టర్ చేస్తాయి. వీటిని మల్టీ ఛానల్ హీరింగ్ ఎయిడ్స్ అంటారు. ఈ మల్టీ ఛానల్ హీరింగ్ ఎయిడ్స్ విత్ డిజిటల్ టెక్నాలజీ ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్గా మార్కెట్లో. వీటిల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. పోస్ట్ ఆరల్ హీరింగ్ ఎయిడ్స్. పోస్ట్ ఆరల్ అంటే మన చెవి వెనక పెట్టుకుంటాము, రెండు వైపులా చెవి వెనక ఇటువైపు పెట్టుకోవచ్చు అటువైపు పెట్టుకోవచ్చు. ఈ హీరింగ్ ఎయిడ్స్ని పోస్ట్ ఆరల్ హీరింగ్ ఎయిడ్స్ అంటాము. యూజువల్గా వీటిని మన ఓల్డ్ ఏజ్ పేషెంట్స్లో ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవి సరిపోతాయి. అయితే చాలామంది ఇప్పుడు వర్కింగ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పుడు హీరింగ్ ఎయిడ్స్, తర్వాత చాలామంది లేటెస్ట్ ఫ్యాషన్ ఈ హీరింగ్ ఎయిడ్స్ కూడా కనిపించకుండా ఉండాలని అడుగుతున్నారు పేషెంట్స్. సో ఇప్పుడు హీరింగ్ ఎయిడ్ కొత్తగా ఇప్పుడు స్పెట్స్ పెట్టుకునే వాళ్ళలో స్పెట్స్ కూడా ఫిట్టింగ్ ఉంటాయి హీరింగ్ ఎయిడ్, అది లేటెస్ట్. ఇంకా లేటెస్ట్ ఇంట్రా కెనాల్ హీరింగ్ ఎయిడ్ అని, అంటే ఇయర్ లోపల చెవి లోపల ఇయర్ కెనాల్లో మైన్యూట్ హీరింగ్ ఎయిడ్స్ లోపల పెట్టుకుంటాము. బయట వాళ్ళకి ఎవరికి ఈ హీరింగ్ ఎయిడ్ ఉన్నట్టు తెలియదు. ఈ హీరింగ్ ఎయిడ్స్లో రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ ఇంట్రా కెనాల్ ఫిట్టింగ్ ఉంటుంది, కొంచెం అవుట్ సైడ్ కనిపించేది ఉంటుంది అన్నమాట. ఐసిఐసి అని ఒకటి ఉంటుంది, అది ఇంకా టైనీ ఉంటుంది. వీటిలో కంప్లీట్ డిజిటల్ టెక్నాలజీ, దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తారు. ఈ హీరింగ్ లాస్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి ఈ హీరింగ్ ఎయిడ్ సెల్లరు దాన్ని ప్రోగ్రామ్ చేసి మీకు ఇస్తారు. తర్వాత వాటిలో బ్యాటరీస్ ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది. ఏ హీరింగ్ ఎయిడ్ అన్నా కూడా ఫ్రీక్వెంట్గా బ్యాటరీస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంట్రాకెనాల్ హీరింగ్ ఎయిడ్ అయితే చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, మల్టీ ఛానల్ టెక్నాలజీ ఉంటుంది. హై ఎండ్ యూజర్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఇవి కాకుండా పోస్ట్ ఆరల్ హీరింగ్ ఎయిడ్స్ కొంచెం ప్రైస్ తక్కువలో ఉంటాయి, అందరికీ ఎఫోర్డబిలిటీ ఉంటుంది. టోటల్ డెఫినెస్ ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ వల్ల ఈ హీరింగ్ ఎయిడ్స్ పనిచేయవు. వీటికి కాక్యులర్ ఇంప్లాంటేషనే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ. It's not a sunshine.